amount to, advanced structure, amount to. How to use in English? English lo ela upayoginchali. Hi friends, welcome to Spoken English, Krish Edutech. Ee video lo advanced structure anadi amount to ni ela upayoginchali anadi ee video lo nechukundam. Video loniki velle mundu friends mi andariki kuda ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే వచ్చినటువంటి బెల్ బటన్ని కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియోలోనికి వెళదాం. ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు. సంస్థ యొక్క మొత్తం అమ్మకాలు కొన్ని మిలియన్ డాలర్లకు మించి లేవు. సంస్థ యొక్క మొత్తం అమ్మకాలు అంటే ఈ సంస్థ మొత్తం సేల్స్ అని కూడా కొన్ని మిలియన్ డాలర్లకు మించి లేవు, అంతకంటే ఎక్కువ లేవు. ద టోటల్ సేల్స్ ఆఫ్ ద కంపెనీ డిడింట్ అమౌంట్ టు మోర్ దాన్ ఎ ఫ్యూ మిలియన్ డాలర్స్. టోటల్ సేల్స్ ఆఫ్ ద కంపెనీ డిడింట్ అమౌంట్ టు మోర్ దాన్ ఎ ఫ్యూ మిలియన్ డాలర్స్. సంస్థ యొక్క మొత్తం అమ్మకాలు కొన్ని మిలియన్ డాలర్లకు మించి లేవు. ఈ చర్యలు మొత్తం నిషేధానికి కారణం కాదని ప్రతినిధి నొక్కి చెప్పారు. ఈ చర్యలు మొత్తం నిషేధానికి కారణం కాదని ప్రతినిధి నొక్కి చెప్పారు. ఇంగ్లీష్లో The spokesman stressed that the measures did not amount to an overall ban. The spokesman stressed that, నొక్కి చెప్పారన్నమాట, the measures did not amount to an overall ban. Overall ban అంటే మొత్తం నిషేధం. So that the measures did not amount to, ఈ చర్యలు మొత్తం నిషేధానికి కారణం కాదని ప్రతినిధి నొక్కి చెప్పారు. ఇలాంటి అతివాద వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీలోని చాలామంది సభ్యులను నాస్తికులుగా మారుస్తున్నాయి. ఇలాంటి అతివాద వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీలోని చాలామంది సభ్యులను నాస్తికులుగా మారుస్తాయి. రాడికల్ రిమార్క్స్ లైక్ దిస్ అమౌంట్ టు heresy for most members of the Republican Party. Radical remarks means అతివాద వాక్యాలు. So like this, అంటే ఇలాంటి అతివాద వాక్యాలు, radical remarks like this, amount to, okay, amount to heresy, నాస్తికులుగా మార్చే అవకాశం ఉందన్నమాట for most members of the Republican Party. వాస్తవానికి మీ అస్పష్టమైన పదాలు తిరస్కరణకు దారితీస్తాయి. వాస్తవానికి మీ అస్పష్టమైన పదాలు తిరస్కరణకు దారితీస్తాయి. ఇన్ఫ్యాక్ట్ యువర్ అంబిగ్యుయస్ వర్డ్స్ అమౌంట్ టు ఏ రిఫ్యూజల్. ఇన్ఫ్యాక్ట్ యువర్ అంబిగ్యుయస్ వర్డ్స్ అమౌంట్ టు ఏ రిఫ్యూజల్. ఆమె తెలివితేటలతో ఆమె పెద్దయ్యాక ఏదైనా సాధించాలి, అంటే ఏదో సాధించాలి. ఆమె తెలివితేటలతో ఆమె పెద్దయ్యాక ఏదైనా సాధించాలి. విత్ హర్ ఇంటెలిజెన్స్ షీ షుడ్ అమౌంట్ టు సంథింగ్ వెన్ షీ గ్రోస్ అప్. విత్ హర్ ఇంటెలిజెన్స్ షీ షుడ్ అమౌంట్ టు సంథింగ్ వెన్ షీ గ్రోస్ అప్. ఆమె పెద్దయిన తర్వాత ఏదైనా సాధించి తీరాలి అని. చెల్లించాల్సిన ఖచ్చితమైన మొత్తంపై వారు రాజీకి వచ్చారు. చెల్లించాల్సిన ఖచ్చితమైన మొత్తంపై వారు రాజీకి వచ్చారు. దే కేమ్ టు ఏ కాంప్రమైజ్ ఓవర్ ద ఎగ్జాక్ట్ అమౌంట్ టు బి పెయిడ్. దే కేమ్ టు ఏ కాంప్రమైజ్, అంటే వారు రాజీకి వచ్చారు. దీని మీద
బై ఎగ్జాక్ట్ అమౌంట్ టు బి పెయిడ్, చెల్లించాల్సినటువంటి మొత్తం. ఓకే, దానిపై వరరాజుకి వచ్చారు. నెక్స్ట్ వన్, ఇటువంటి సహాయాలు ఆర్థిక దూకుడుకు సమానం. ఇటువంటి సహాయాలు ఆర్థిక దూకుడుకు సమానం. సచ్ ఎయిడ్స్ అమౌంట్ టు ఎకనామిక్ అగ్రెషన్. సచ్ ఎయిడ్స్ అంటే ఇటువంటి సహాయాలు ఆర్థిక దూకుడుకు సమానం. అమౌంట్ టు ఎకనామిక్ అగ్రెషన్. మొత్తం $50,000 అని నేను ఊహించాను. ఐ గెస్ ద టోటల్ అమౌంట్ టు బి అబౌట్ $50,000. ఐ గెస్ ద టోటల్ అమౌంట్ టు బి అబౌట్ $50,000. మీ మాటలు తిరస్కరణకు సమానం. మీ మాటలు తిరస్కరణకు సమానం. యువర్ వర్డ్స్ అమౌంట్ టు ఏ రిఫ్యూజల్. యువర్ వర్డ్స్ అమౌంట్ టు ఏ రిఫ్యూజల్ అంటే మీ మాటల ద్వారా తిరస్కరణ అనేది రాబోతుంది అని. కేవలం హింసతో సంబంధం లేని పదాలు దాడికి పాల్పడవు. కేవలం హింసతో సంబంధం లేని పదాలు అంటే కేవలం పదాలు, హింసతో సంబంధం లేని పదాలు దాడికి పాల్పడవు ఇంగ్లీష్లో. మియర్ వర్డ్స్ అనకంపనీడ్ బై ఎనీ వైలెన్స్ కెనాట్ అమౌంట్ టు యాన్ అసాల్ట్. మియర్ వర్డ్స్ అని కేవలం పదాలు, ఎటువంటి పదాలు అంటే అనకంపనీడ్ బై ఎనీ వైలెన్స్ అంటే హింసతో సంబంధం లేని పదాలు, కెనాట్ అమౌంట్ టు ఎన్ అసాల్ట్ అంటే దాడికి పాల్పడవు. అసాల్ట్ అంటే దాడి. చూడడానికి అపారమైనంత ఉంది. చూడడానికి అపారమైనంత ఉంది. దేర్ ఈస్ అఫ్ కోర్స్ యాన్ ఎనార్మస్ అమౌంట్ టు సీ. దేర్ ఈజ్ అన్ ఎనార్మస్ అమౌంట్ టు సీ అంటే చూడడానికి అపారమైనంత ఉంది. అఫ్ కోర్స్ అని మన వద్ద ఉన్న సమాచారం అంతగా ఉండదు. మన వద్ద ఉన్నంత సమాచారం, ఓకే, మన వద్ద ఉన్న సమాచారం అంతగా ఉండదు. ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ డజంట్ అమౌంట్ టు మచ్. మన వద్ద ఉన్న సమాచారం అంతగా ఉండదు. ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ డజంట్ అమౌంట్ టు మచ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతగా ఉండదని. పోలీసు సూచనలను పాటించడంలో విఫలమైతే అది నేరం. పోలీసు సూచనలను పాటించడంలో విఫలమైతే అది నేరం. ఫెయిల్యూర్ టు ఒబే ఏ పోలీస్ మ్యాన్స్ ఇన్స్ట్రక్షన్స్ మే అమౌంట్ టు యాన్ ఆఫెన్స్. ఫెయిల్యూర్ టు ఒబే ఏ పోలీస్ మ్యాన్స్ ఇన్స్ట్రక్షన్స్ మే అమౌంట్ టు యాన్ ఆఫెన్స్. ఇక్కడ ఆఫెన్స్ అంటే నేరం. వారి ప్రయాణ ఖర్చులు $700. వారి ప్రయాణ ఖర్చులు $700. దేర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ టు $700. దేర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ టు $700. ఆమె విద్యావిషయక విజయాలు అంతగా లేవు. ఆమె విద్యావిషయక విజయాలు అంతగా లేవు. హర్ అకాడమిక్ అచీవ్మెంట్స్ డోంట్ అమౌంట్ టు మచ్. ఆర్ అకాడమిక్ అచీవ్మెంట్స్ డోంట్ అమౌంట్ టు మచ్. ఆమె విద్యావిష విజయాలు అంతగా లేవు. వారి చర్యలు ఒప్పంద ఉల్లంఘన. వారి చర్యలు ఒప్పంద ఉల్లంఘన చేస్తున్నాయి. దేర్ యాక్షన్స్ అమౌంట్ టు ఏ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే వారి చర్యలు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయి. అతని ఆదాయాలు సంవత్సరానికి $300 మిలియన్స్గా చెప్పబడతాయి. అతని ఆదాయాలు సంవత్సరానికి $300 మిలియన్స్గా చెప్పబడతాయి. హిజ్ ఎర్నింగ్స్ ఆర్ సెడ్ టు అమౌంట్ టు $300 మిలియన్ పర్ యానం.
His earnings are said to amount to 300 millions per annum. సంవత్సరానికి 300 మిలియన్ల డాలర్లుగా చెప్పబడతాయి. అతను ఇలాగే కొనసాగితే అతను ఎప్పటికీ దేనిని లెక్కించడు. ఇఫ్ హీ గోస్ ఆన్ లైక్ దిస్ అంటే అతను ఇలాగే కొనసాగితే హీ విల్ నెవర్ అమౌంట్ టు ఎనీథింగ్. అతను ఎప్పటికీ దేన్ని లెక్కించడం అంటే దేనికి భయపడ్డాను. మీ ఖాతాను డెబిట్ చేయడానికి ముందు మేము మీకు సవరించిన మొత్తాన్ని వ్రాతపూర్వకంగా ధృవీకరిస్తాము. We will always confirm the revised amount to you in writing before debiting your account. అంతిమంగా వారి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. అంటే వారికి ఇప్పటి వరకు ఎంత గొడవ పడినా ఏ మాట మాటనుకున్నా అంతిమంగా వారి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. అల్టిమేట్లీ దేర్ ఐడియాస్ అమౌంట్ టు ద సేమ్ థింగ్ అంతిమంగా వారి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. ఈ పథకం యొక్క మొత్తం వ్యయం ప్రస్తుత ధరల వద్ద సుమారు 70 మిలియన్ల డాలర్లు. ఉంటుంది అని ఇంగ్లీష్లో. ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది స్కీమ్ విల్ అమౌంట్ టు అరౌండ్ 70 మిలియన్ డాలర్స్ అట్ కరెంట్ ప్రైజెస్ కొన్ని రచనలు తయారీదారుల సాఫ్ట్వేర్ యొక్క వర్ణన కంటే కొంచెం ఎక్కువ సమ్ కాంట్రిబ్యూషన్స్ అమౌంట్ టు లిటిల్ మోర్ దాన్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ సాఫ్ట్వేర్ ఒక ఉద్యోగి మీద యజమాని చేసిన జాత్యహంకార వాక్యలు చట్టవిరుద్ధమైన వివక్షకు కారణమవుతాయి. ఇంగ్లీష్లో racist remarks by an employer to an employee can amount to unlawful discrimination. Unlawful means chattaviruddhamana. Discrimination vivaksha. Racist remarks. జాతి అహంకార వాక్యలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోని మీ నోటిఫికేషన్లు పొందడానికి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి తర్వాత వచ్చినటువంటి గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని చూసినందుకు